అడవిలో అలజడి మొదలవుతోందా? పొలిటికల్ పార్టీలకు చుక్కలు కనిపించబోతున్నాయా? ఆదివాసీ వర్సెస్ లంబాడా పోరులో రాజకీయ పార్టీలు నలిగిపోతున్నాయా? టికెట్ ఇవ్వకుంటే మా తడాకా ఏంటో చూపిస్తా అంటూ ఓ వర్గం తొడగొడుతుందా? ఇంతకీ ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో లంబాడాల బాధ ఏంటి? ఆదివాసీల డిమాండ్ ఏంటి? ఆదిలాబాద్ లోక్సభ స్థానం ఎస్టే రిజర్వ్డ్ కాగా ఇక్కడ మెజారిటీ పార్టీలు ఆదివాసీలకే టికెట్ ఇచ్చాయి. దీంతో లంబాడా వర్గం కన్నెర్ర చేస్తోంది. ఓటర్లుగా మేమే ఎక్కువున్నాం, గెలుపోటములను ప్రభావితం చేసే సామర్థ్యం మాకే ఉందని భావిస్తున్న లంబాడాలు సోషల్ మీడియా వేదికగా పోరు మొదలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటనను కూడా చూశాక కార్యాచరణ సిద్ధం చేయాలనుకుంటున్నట్టు తెలిసింది. చలో ఆదిలాబాద్ బంజారా గర్జన పేరుతో సత్తా చాటాలనుకుంటున్నారట. లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా లెక్కలు చెబుతూ ఇదిగో మా బలం అంటూ ప్రచారంలో పెడుతున్నారు లంబాడాలు. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఎస్టీ ఓటర్లు 355,863 మంది ఉండగా అందులో 148,264 లంబాడా ఓట్లు, వివిధ ఆదివాసీ తెగలు కలిపి 207,599 మంది ఉన్నారు. 9 తెగలు కలిస్తే మాకంటే ఎక్కువగా ఉన్నారని, కీలకమైన గోండులు మాత్రం తక్కువగానే ఉన్నారు కాబట్టి బలం మాదేనన్నది లంబాడాల లెక్కగా తెలిసిందే. ఇప్పటికే బీఆర్ఎస్ ఆదివాసీ అయిన ఆత్రం సక్కుకు టికెట్ ఖరారు చేయగా బీజేపీ బీఆర్ఎస్ నుంచి మారిన మాజీ ఎంపీ నగేష్ ను ప్రకటించింది. ఇక కాంగ్రెస్ టికెట్ ఇవ్వాల్సి ఉండగా లంబాడాలకే ఇవ్వాలి అనే పట్టుబడుతున్నట్టు తెలిసిందే. డెల్టా శ్రీహరి పంచ తులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోశ శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. పార్టీ ఏదైనా సరే లంబాడాలను విస్మరిస్తే ఊరుకోబోమని బంజారా సంఘం అల్టిమేటం ఇచ్చేసిందే. నిర్మల్ ముథోల్ నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నేతలకు బంజారాల నుంచి నిరసన సెగలు తగులుతున్నట్టు తెలిసిందే. ముథోల్ నిర్మల్ నియోజకవర్గాల్లో ఆదివాసుల కంటే లంబాడాల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అటు కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం పోటీ పడుతున్న వారిలో లంబాడాలే ఎక్కువగా ఉన్నారు. కానీ పార్టీ అగ్రనాయకత్వం ఆదివాసీ మహిళకు ఇవ్వాలి అన్న ఉద్దేశంలో ఉన్నట్టు జరుగుతున్న ప్రచారంతో లంబాడా నేతలంతా అలర్ట్ అయ్యారట. టికెట్ ఆశిస్తున్న రేఖా నాయక్, నరేష్ జాదవ్ ఇతర నాయకులంతా అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసిందే. అదే సమయంలో పార్టీలు వేరైనా మనమంతా ఐక్యంగా ఉండి పోరాడాలి అంటూ కొంతమంది తెర వెనుక ప్రయత్నాలు మొదలు పెట్టారట. కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేయాలని లంబాడాలు అనుకుంటున్నట్టుగా తెలిసిందే. కుదిరితే ఇండిపెండెంట్ గా లేదంటే బీఎస్పీనో మరే ఇతర పార్టీ తరపునో తమ అభ్యర్థిని నిలబెట్టి మిగతా పార్టీలకు ఓట్ల ద్వారా తమ సత్తా చూపించాలని భావిస్తున్నారట. మొత్తంగా ఆదివాసీ వర్సెస్ లంబాడా పోరు ఆదిలాబాద్ లో రాజకీయ పార్టీలకు సంకటంగా మారిందంటున్నారు పరిశీలకులు.